అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. లైవ్లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. రజనీ గారు, ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారికి బెయిల్ వచ్చింది. 5 నెలల పాటు తీహార్ జైల్లో ఉన్నారు. సో బెయిల్ కోసం చాలాసార్లు పిటిషన్ పెట్టుకున్నప్పటికి కూడా వర్కౌట్ కాలేదు. ఈసారి మాత్రం వర్కౌట్ అయింది, బెయిల్ ఇచ్చింది కోర్టు. సో రిలీజ్ అయ్యారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మద్యం స్కామ్కి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ రెండింటినీ లింకప్ చేయాల్సిన పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? ఈ రెండు మద్యం కేసులే కదా సార్. ముఖ్యంగా నేను రోజు సుప్రీంకోర్టులో జస్టిస్ గవర్ విశ్వనాథన్ గారి నేతృత్వంలో కోర్టు నెంబర్ 4లో ఐటమ్ నెంబర్ 19లో ఆవిడకి బెయిల్ ఇచ్చింది. గ్రౌండ్స్ ఏంటి? గైనిక్ డిజార్డర్తో ఉన్నారు, లేకపోతే చాలా హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్నారు అనేది ఒక ప్రాసెస్ అయితే, ఎంత ఇబ్బంది పడుతున్నా సరే హాస్పిటల్స్లో, అంటే తీహార్ జైలుకి సంబంధించిన హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తారు, బయటికి వెళ్ళే వెసులుబాటు ఇవ్వరు. ట్రయల్ కోర్టులో బెయిల్ అడిగింది, హైకోర్టులో మా పిల్లోడికి ఎగ్జామ్స్ బెయిల్ కావాలని అడిగింది, అక్కడ రిజెక్ట్ చేశారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వచ్చారు. ఇప్పుడు గైనిక్టా లేకపోతే ఆవిడ హెల్త్ ఇష్యూస్తా, ఒకేసారి 10 కేజీలు బరువు తగ్గిందనా? ఇవన్నీ కాదు. సిబిఐ కేసు, ఈడీ కేసుల్లో ఛార్జ్ షీట్లు కంప్లీట్ అయిపోయింది, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు వేశారు. అంటే ఆవిడ దగ్గర తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసేసుకున్నారు. ఇక ఆవిడ ఎక్కడ తిరిగినా ఆ కేసు వీళ్ళ చేతుల్లో ఉన్నట్టే. అంటే గాలిపటంలో, అంటే గాలిపటం ఆకాశంలో ఎగిరినా దారం వీళ్ళ చేతుల్లోనే ఉన్నట్టుగా సిబిఐ చేతుల్లోనే అంతా ఉంది. ఒక ఆడ మనిషి ఒక కల్వకుంట్ల కవితని బయటికి పంపిస్తే కేసుని ప్రభావితం చేస్తుందనడానికి ఆవిడకి మించిన పైల్వాన్లు, తోపులు, తురుములు, వాళ్ళన్న కేటీఆర్, వాళ్ళ నాయన కేసీఆర్, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ ప్రభావితం చేసేస్తారు కదా. ఈమెను ఆపేసి 5 నెలల లోపల పెట్టి ఈరోజు ఏం జరిగింది అంటే సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కంప్లీట్ అయిపోయిందండి. ఆ కేసుకి సంబంధించిన అప్పట్లో మీకు తెలుసు, శరత్ చంద్రారెడ్డి గారు కానీ, మాగంటి వారు కానీ, వీళ్ళందరూ కూడా అంటే ఆ అడ్వకేట్ చెప్తున్నారండి. అడ్వకేట్ ఏం చెప్తున్నారంటే కేసుని ఒప్పుకున్న వాళ్ళకి బెయిల్ ఇచ్చేస్తున్నారు, మేము ఆ నేరం చేయలేదన్న వాళ్ళని కుట్రకోణంతో అరెస్ట్ చేస్తున్నారు అని. అరుణ్ పిల్లయ్యకి సంబంధించి చార్టర్డ్ అకౌంటెంట్ అండి, కవిత గారికి సంబంధించి అరుణ్ పిల్లయ్య గారికి సంబంధించిన 7 స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకున్నారు. ఈ 4-5 స్టేట్మెంట్స్ లో ఏదైతే కల్వకుంట్ల కవిత గారికి ఆపోజిట్ గా ఉండేవి మాత్రమే కోర్టు కన్సిడర్ చేసిందట. మరి 2 సార్లు కల్వకుంట్ల కవిత గారికి ఫేవర్ గా ఇచ్చారు కదా, అదెందుకు కన్సిడర్ చేయరని అడుగుతారు అడ్వకేట్. అవును సార్, ఆవిడ కింద పని చేస్తున్నాను కాబట్టి ఆవిడ డబ్బులు ఎటువైపు నుంచి దారి మళ్లించాలో, ఎక్కడెక్కడ దాచిపెట్టిందో, ఈ 100 కోట్ల స్కామ్ ఏంటో మొత్తం నాకు తెలుసా, నన్ను ఇబ్బంది పెట్టింది కాబట్టి ఆ రోజు ఆవిడకి ఫేవర్ గా చెప్పా, ఈ రోజు నేను ఓపెన్ గా చెప్తున్నాను అంటాడు. అంటే ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఎందుకు రికార్డ్ చేసుకోరు అని అడుగుతున్న వాళ్ళకి తెలియాలి కదా. అప్పుడు భయపెట్టో, బలవంత పెట్టో, బెదిరించో చెప్పించారనే కదా అతను వాంగ్మూలం ఇచ్చి ఈ రోజు లొంగిపోయాడు, అంటే అప్రూవర్ గా మారిపోయాడు. సో ఇంకొకటి సార్, బెయిల్ వచ్చేసింది కదా అంటే ఈవిడేదో నిర్దోషం బెయిల్ రాలా? కోర్టు ప్రొసీజర్ తో 4 పొడిచినోడికైనా, 5 పొడిచినోడికైనా కొంత లెక్కలో లోపల పెడతారు, ఛార్జ్ షీట్ అంతా నమోదు చేశాక బెయిల్ మీద బయటకు వదులుతారు, కేసు అంతా అయిపోయాక అతనికి శిక్ష పడుతుంది, అతను అరెస్ట్ అవుతాడు, 7-10 ఏళ్ల లోపల ఉంటాడు, మళ్ళీ 7-10 ఏళ్లలో 5 ఏళ్ల లోపల ఉన్నాక మళ్ళీ బెయిల్ పెరల్ మీద బయటకు వస్తారు, కొంత టైం ఉంటది, ఇదంతా ప్రొసీజర్ సార్. కల్వకుంట్ల కవితకైనా సాధారణ ఛార్జ్ షీట్లు కంప్లీట్ అయ్యాయని బెయిల్ వచ్చిందా, లేదంటే పొలిటికల్ డీల్స్ కంప్లీట్ అయ్యాయని బెయిల్ వచ్చిందా, ఇలాంటి విమర్శలు కూడా వస్తున్నాయి. అక్కోసారి దాంట్లో మనం ఏమీ చెప్పలేము. ఇన్ని సంవత్సరాల నుంచి రాని అయోధ్య రామజన్మ కేసు జడ్జ్మెంట్ ఇప్పుడు ఎలా వచ్చిందని ఎంతో మంది అడుగుతుంటే మాకు తెలియదు. ఆధారాలు ఉన్నాయి కదా, వచ్చినాయి అంటే గతంలో ఎందుకు రాలేదంటారు, అది మాకు తెలియదు. అక్కడ కూడా పొలిటికల్ ఉంటుందా అంటే ఏమో సార్, మేము నమ్ముకున్న న్యాయస్థానంలో, అత్యున్నత న్యాయస్థానంలో న్యాయం దొరుకుతుంది, న్యాయం జరుగుతుందని భావిస్తుంటాం. ఇక్కడ కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిందా అంటే సుప్రీంకోర్టు జడ్జిలను సైతం కేసీఆర్ గవర్నమెంట్ ప్రభావితం చేస్తుందా, కేసీఆర్ గారు ఇప్పుడు ఎవరితోనో పొత్తు పెట్టుకోబోతున్నారా, లేకపోతే రాగల టైంలో కేసీఆర్ గారి విల్లాలేవో పగల కొడుతున్నారని విన్నాం, ఎన్కన్వెన్షన్ పగల కొట్టేశారట, చెరువులు ఆక్రమిస్తా పగల కొట్టకుండా చూస్తూ ఏదైతే పొగుడుకుంటారా ఏంటండి, చెరువులు ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయల దగ్గర నుంచి వేసిన చెరువులు, రాష్ట్ర ఏదో విపత్తులు వచ్చినప్పుడు అవే యూజ్ ఉంటాయి, చెరువులు అనేది నీడెడ్ అంటూ అప్పుడు టైము, కానీ ఇప్పుడు చెరువులన్నీ ఆక్రమించేసి కన్వెన్షన్లు కట్టేసి కోట్లు కోట్లు దండుకుంటే గవర్నమెంట్ భూములను ఆక్యుపై చేస్తే ఒక తప్పు, చెరువులను ఆక్యుపై చేస్తే ఇంకా పెద్ద తప్పు.
దాంట్లో ఏం కట్టుకున్నా పడగొట్టేస్తారు. ఇప్పుడు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ని పడగొడుతూ హైడ్రా తెస్తున్నారు. అంటే కాంగ్రెస్ కి చేదైపోయారు కాబట్టి ఆ మోడీ గారికి తీపైపోతారా? మోడీ గారి వల్ల ఇదంతా జరుగుతుంది అంటూ అడుగుతుంటే మాకేం తెలియట్లేదు సార్. మోరోవర్ ఇదంతా పొలిటికల్ అయితే మాకు తెలియదు సార్. యాజ్ పర్ నామ్స్ 5 నెలల లోపల ఉంది ఒక ఆడబిడ్డ. మనీష్ సుసోడియాకి బెయిల్ వచ్చి విజిల్ వేసుకుంటూ డీజేలు వేసుకుంటూ దండలు వేసుకుంటూ బయటకు వచ్చారు. మరి ఏంటో జైల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. కవిత గారు 5 నెలలే, ఆయన 17 నెలలు ఉన్నారు. ఇంకా పాపం ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారు బ్రాండ్ అంబాసిడర్, ఆయన లోపల ఉన్నాడు. ఏంటో సార్ ఈ రాష్ట్రంలో 100 కోట్లకే చించేసుకుంటున్నారు. ఆ రాష్ట్రంలో చూడండి 1000 కోట్లు దారి మళ్ళీపోతాయి. బటన్ నొక్కుతూ 8 కోట్లు దారి మళ్ళీచ్చేస్తారు. సో ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి సార్. కల్తీ మందు అనేది ఇంకా పెద్ద క్రైమ్ సార్. ప్రజల ప్రాణాలని పలంగా పెడుతూ ఆల్కహాలిక్ పర్సంటేజ్ పెట్టేస్తూ, లేకపోతే కొంత మిథైల్ అనే కెమికల్ కూడా కొంత మిక్స్డ్ అవుతుంది అంటారు, లేకపోతే కొంత ఏదైతే డ్రగ్స్ కలుస్తున్నాయి అంటున్నారు. ఇవన్నీ కూడా మాకు అర్థం కావట్లేదు సార్. సో మోరోవర్ ఇక్కడ చాలా పెద్ద ఇబ్బంది అనేది ఎదురవుతుంది రాష్ట్రంలో. తవ్వుతున్నారు తవ్వుతున్నారు, ఎలుకలు దొరుకుతాయా? కొండల్లోంచి ఏం బయటకు వస్తాయి అంటే కొండ చిలువలు బయటకు వస్తున్నాయి సార్. నాకు తెలిసి ఆవిడ గతంలో కవిత గారు ఒక 9 ఫోన్లు వరకు ధ్వంసం చేశారు. అరుణ్ పిళ్ళై గారు చెప్పినట్టు ఆ ఫోన్ లో చాలా డేటా ఉంది, ఆపిల్ ఫోను లేకపోతే గెలాక్సీ కొత్త వర్షన్ ఫోన్ అంటూ, ఇది మీరు గతంలో వాడిన ఫోన్ ఏది, అది పగలు కొట్టేస్తా, అది మా పని అమ్మాయికి ఇచ్చా. ఓకే డన్. దాని బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ బ్యాకప్ పెడితే రావాలి కదా. బ్యాకప్ ఇన్ఫర్మేషన్ కూడా రానంత గట్టిగా ఎంత పెద్ద టెక్నాలజీ వాడి ఇన్ఫర్మేషన్ మొత్తం డిలీట్ చేశారంటే ఏదో పెద్ద ఇన్ఫర్మేషన్ ఆ ఫోన్ లో ఉన్నట్టే కదా. సో సంథింగ్ ఏదో హ్యాపెనింగ్ సార్. ఆ 9 ఫోన్లో చాలా డేటా ఉంది. అరుణ్ పిళ్ళై గారి స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. కొన్ని ఫోన్లు ధ్వంసం చేశారు. అంటే లక్షల లక్షలు ఖరీదుండే ఫోన్లని పని వాళ్ళకి ఇస్తారు సార్? 1000 రూపాయలు జీతం పెంచడానికి సంవత్సరమే కదా అయింది, అప్పుడే 100 రూపాయలు పెంచుతారా ఏంటి అని మాట్లాడతారు. ఏకంగా లక్షల లక్షల ఫోన్లు ఇచ్చేంత సహృదయుల వీరు. సరే ఇస్తే ఇచ్చారు డేటా బ్యాకప్ కెళ్ళి బొంబాయికి సంబంధించి ఆ డేటా మొత్తం డిలీట్ చేస్తే, ఎందుకంటే ఫోన్ పగలకొట్టారంటే ఇష్యూ పెద్దదైపోతుందని నా అటెండర్కి ఫోన్ ఇచ్చానే ఉంది దాంట్లో. అవునా, ఆ ఫోన్ తీసుకోండి, మేము బ్యాకప్ పెడితే గూగుల్ క్లౌడ్స్ లోకి వెళ్తున్నా, కొంత ఇన్ఫర్మేషన్ రావట్లేదు, ఈ డేటా ఎందుకు డిలీట్ చేశారు? ఏమో అది ఫోన్ రీలోడ్ చేసినప్పుడు డిలీట్ అయిపో, అది అలా అవదండి. దీన్ని బొంబాయికి వెళ్ళి టెక్నాలజీలో, పూణేకి వెళ్ళి టెక్నాలజీలోనే డిలీట్ చేస్తారు. అంత దూరం ఈ ఫోన్ 100,000 రూపాయలు అయితేనండి ఈ డేటా డిలీట్ చేయడానికి 15 లక్షలు ఖర్చు అయి ఉంటుందేమోనండి. సో దాంట్లోనే దొరికిపోయారు. ఈ 100 కోట్ల స్కామ్ కూడా ఎలా జరిగిందంటేనండి, అప్పట్లో ఢిల్లీలో గవర్నర్ గారు ఉండేవాళ్ళు, ఆయన బీజేపీ అనుకుంటండి, ఆయన ఢిల్లీలో 100 కోట్ల స్కామ్ గురించి ఆయన పట్టుకోలేదండి. ఒక ఒక పాలసీ తీసుకొచ్చారు. ఆ పాలసీలో ఏదో రాంగ్ డైరెక్షన్ నాకు నాకు తెలుస్తుంది. ఆ పాలసీని ఒకసారి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ పెట్టించండి అంటూ ఇది లిక్కర్ పాలసీని ఒక దాన్ని ప్రొడ్యూస్ చేశారండి. ఆ లిక్కర్ పాలసీ మీద ఇన్వెస్టిగేషన్ పెట్టండి అనగానే అంటే వెంటనే భయపడిపోయి ఆమ్ ఆద్మీ పార్టీ అతను ఆ పాలసీ క్యాన్సిల్ చేసేసాడు. క్యాన్సిల్ చేసిన పాలసీని తవ్వితే 100 కోట్ల స్కామ్ ఉంది. సౌత్ గ్రూప్ మొత్తానికి ఇన్ఛార్జ్ కవిత గారంట. అదేంటది, మా ఆంధ్రాలో భారతి గారు బటన్ నొక్కందే, ఏదైతే జగన్ గారు సై అంటే సై అనరే, మరి అక్కడేంటి కల్వకుట్ల కవిత? అంటే ఇండైరెక్ట్ గా భారతి గారు బినామీగా ఉన్నారా, లేకపోతే ఇక్కడ శరత్చంద్రారెడ్డి లేకపోతే మాగంటి వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఏ పదవుల్లో ఉన్నా తప్పు చేసిన వాడు తప్పు చేసినట్టే. కానీ కల్వకుట్ల కవిత గారు నిర్ణయిస్తున్న స్టేట్మెంట్, నేను కేసీఆర్ కూతుర్ని, నేనెందుకు తప్పు చేస్తాను, నాకేమవసరం, నేను నన్ను నేను నిరూపించుకుంటానంటే చాలా మంది రాజకీయ నాయకులు జైలుకి వెళ్ళినప్పుడు బెయిల్ వేస్తానంటే ఊరుకోరటండి. కొన్నాళ్ళు జైల్లో ఉండాలట, ఒక 5-6 నెలలు జైల్లో ఉండి అదేదో తపస్సు తర్వాత బయటకు వచ్చిన మునిలాగా ఒక 5-6 నెలలు జైల్లో ఉన్న తర్వాతే బయటకు వస్తారట. ఒక ఆయన 16 నెలలు ఉన్నాడండి, ఏకంగా రావడం రావడం సేమ్ అయిపోయాడు. ఈవిడేమో 5 నెలలు. మనీష్ సుసోడియా మళ్ళీ గెలవడానికి అతనే అవకాశాలు ఎక్కువగా పుంజుకున్నాయట, ఎందుకంటే మీరు చాలా నెలలు చెప్పారు కదా ఆయనకి. కేజ్రీవాల్ గారు కూడా జైల్లోకి వెళ్ళి అప్పుడే బెయిల్ అప్లై చేయరండి. ఆయన ఉంటారు చాలా రోజులు ఉంటారు, ఎలక్షన్ కి ముందు వస్తారా, లేకపోతే చూసారా నిజాయితీ పరుడైన నామ ఏదైనా నిందలేస్తున్నారా, 10 కేజీలు బరువు తగ్గిందంట, మరి ఏం డైట్ ప్లాన్ ఫాలో అయిందో, లేకపోతే ఆవిడ హెల్త్ కండిషన్ బాగాలేదన్నారు. మనీష్ సుసోడియాకి ఇచ్చారు కదా బెయిల్, అలాగే మా కల్వకుట్ల కవిత గారికి ఇవ్వండి. మనీ ట్రయల్ జరగలేదు, డబ్బు ఎక్కడా దొరకలేదు, డబ్బు ఎలా దొరుకుతుంది సార్?
ఏమన్నా అమాయకులైన గవర్నమెంట్ ఎంప్లాయీల 10,000 లంచం ఇవ్వగానే తీసుకొని పెట్టుకొని రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడానికి 10,000 కోట్లు బటన్ నొక్కి దారి మళ్లిస్తూ హవాలాలు చేస్తున్న మీరెందుకు దొరుకుతారు సార్? చిన్న చిన్న చిట్టెలకలను పట్టుకొని ఏసీబీ కేసుల్లో లోపలేస్తారే, కొన్ని వేల కోట్లు దారి మళ్లిస్తున్న వాళ్ల పరిస్థితి ఏంటి? వాళ్లే మమ్మల్ని పరిపాలిస్తున్నారా? అలాంటి వాళ్ళ పరిపాలన గొడుగు కింద మేము బతుకుతున్నామా? మా ముందు కేసుల్లో ముద్దాయిగా ఉన్నవాడు మమ్మల్నే పరిపాలిస్తుంటే అడ్వకేట్లు ఆయన ముందు చేతులు జోడించుకుని ఉంటే ఎక్కడుంది సార్ వ్యవస్థ? మేధావులు మౌనంగా ఉంటే ఇలాంటి వాళ్లే పరిపాలన చేస్తారు. మేడం, ఢిల్లీ లిక్కర్ కేసు అనేది చాలా చిన్నది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ తో పోలిస్తే. మరి ఈ ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఎప్పుడు కేసు నమోదు అవుతుంది, ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుద్ది, వేల కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్ళిపోయినాయి అంట, ఎప్పుడు తెలుస్తుంది మేడం? సార్, దీన్ని కదిలిచ్చిందే పురంధేశ్వరి గారు. ఏదైతే పాపం ఆవిడ అది బీజేపీ అధ్యక్షురాలు, ఆమెని ఈ ఏటు విజయసాయి రెడ్డి ఒక పదం వాడాడండి, లిక్కర్ లో కల్తీ ఉందని నువ్వెలా చెప్తున్నావు, నాకైతే తాగి అలవట్లేదు, నువ్వేమన్నా తాగి చెప్తున్నావా అని తాగుబోతు మాటలు మాట్లాడిన విజయసాయి రెడ్డి గారు, ఒక మహిళకి ఇచ్చే గౌరవం ఇదేనా? ఎరువుల్లో కల్తీ ఉందంటాం, అంటే ఎరువులు టేస్ట్ చేసి చనిపోయిన తర్వాత అతను మరణవాంగ్మూలం రాస్తాడా? పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? అప్పట్లో ఆవిడేనండి పన్ను కట్టకుండా ఏదైతే ఇవన్నీ డబ్బంతా దారి మళ్లిస్తున్నారు, కొన్ని వేల కోట్లు అంటూ ఆవిడే ఎవిడెన్స్ తీసుకొచ్చారు. మరి వాళ్లే గమ్మునున్నారు, వాళ్ళు ముందు ముందుకు రావాలా? లిక్కర్ లో కల్తీ బయట పెట్టండి అయ్యా స్వామి, వేల కోట్లు దారి మళ్లిస్తే మీ చావు మీరు చావండి, కల్తీ మందు తాగి లివర్లు పోగొట్టుకుని ఆరోగ్యశ్రీ అప్లై కాక గవర్నమెంట్ హాస్పిటల్లో రోడ్ల మీద పడుకొని ప్రాణాలు కోల్పోతున్నారు. సంపాదించుకున్న ఆస్తులు మొత్తం హాస్పిటల్కి పెట్టి హారతి కర్పూరం అయితే బిడ్డల్ని చదివించుకోలేక భర్తని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్న భార్య తల్లి, ఇటువంటి పరిస్థితుల్లో వేల కోట్లు అదేంటి సార్? ఈనో ప్యాకెట్ కొనుక్కోవడానికి కూడా స్కానర్లు వాడతాం మెడికల్ షాప్కి వెళ్ళి, కానీ వేల రూపాయల మందు సీసాలు కొనుక్కోవడానికి మాత్రం డబ్బులు ఇవ్వాలి? ఈ డబ్బులు ఎటువైపు దారి మళ్ళిస్తున్నారు? కోర్టు డైరెక్షన్ కూడా ఇచ్చింది, అన్ని చోటల మందు దగ్గర, లిక్కర్ల దగ్గర, ప్రతి దగ్గర మీరు వీటికి సంబంధించినవే వాడాలి, ఫోన్ పే గూగుల్ పే ట్రాన్సాక్షన్ త్రూ అకౌంట్ ద్వారా జరగాలని. అరే మేము తిరుపతికి వెళ్ళి 100 రూపాయలు రూమ్ బుక్ చేసుకోవాలంటే దానికి అడ్వాన్స్ ఇంత కట్టాలి, అది కూడా త్రూ అకౌంట్ అంటారు. పాపం అకౌంట్ కూడా తెలియని వాడు, సరే సార్ మాకు బ్యాంక్ అకౌంట్ లేదో, లేకపోతే నాకు ఈ ఫోన్ పే ట్రాన్సాక్షన్ తెలీదు, మాకు రూమ్ కావాలంటే ఇవ్వరు సార్, 100 రూపాయలు అకౌంట్ నుంచే ట్రాన్స్ఫర్ చేయాలి, అది ఎవిడ ఎంట్రీ? అది ట్రాన్స్పరెంట్ గా పడే డబ్బు, మరి అలా ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లా? లిక్కర్లో ఏ ప్రభుత్వాలు వచ్చినా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి సార్. ఆ రోజు గళమెత్తి మాట్లాడినటువంటి బీజేపీ అధ్యక్షురాలు ఈ రోజు మాట్లాడాలా? లిక్కర్ లో వేల కోట్లు ఎందుకు దారి మళ్ళుతున్నాయో అడగాల. లిక్కర్ లో కల్తీ అని అడగండి అమ్మా స్వామి, పోయే ప్రాణాలని కాపాడొచ్చు అంటున్న రాష్ట్ర ప్రజలు. సో ఎనీవే వాళ్ళ బాధ్యత చాలా ఉంది సార్, 100 కోట్లకే ఆ నోరు తెరిచే వాళ్ళకి ఇక్కడ కొన్ని లక్షల కోట్లు దారి మళ్ళిపోతుంటే 25 ఏళ్లకి మందు వాళ్ళని, మందు బాబుల్ని, అంటే మందు బాబులు భార్య మెళ్ళలో పుస్తులు తాకట్లు పెడతారు, అంటే తాకట్లు పెట్టే వాళ్ళని తాగుబోతులు అంటే, తాగుబోతులనే 25 ఏళ్లకి తాకట్టు పెట్టిన గత ప్రభుత్వ భండారం ఇంకా ఎందుకు బయట పెట్టట్లేదు అంటున్న ప్రజలు వీరందరికీ మీరు సమాధానం చెప్పాలి. ఓకే చూద్దాం మేడం, అన్ని నిజాలు కూడా త్వరలోనే బయటకు వస్తే ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు. నమస్తే.